నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో కోవిడ్ ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రవికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రవికుమార్ గారు. నమస్తే సార్. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మహబూబ్ నగర్ జిల్లాలో మహమ్మారి పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేసుల విషయాన్ని కనుక చూసుకుంటే జీరోగానే నమోదవుతున్నాయి. అప్పుడప్పుడు 1-2 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. ప్రజలు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మహమ్మారి నిబంధనలన్నీ కూడా పాటిస్తూనే ఉండాలని చెప్పేసి అధికారులు అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు. కోవిడ్ సింప్టమ్స్ ఏమైనా ఉంటే టెస్టులు చేయించుకుని క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కరోనా పేషెంట్లు అయితే ఎవరు కూడా ఆసుపత్రిలో అయితే అడ్మిట్ కాలేదు. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కేసులు అయితే నమోదు కావడం లేదు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి? మహమ్మారి పాండమిక్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ నేపథ్యంలోనే ఇప్పటి వరకు పరీక్షలు అయితే వాయిదా పడుతూనే వచ్చినాయి. గత సంవత్సరం అటుపోయిన సంవత్సరం కూడా పరీక్షలు వాయిదా పడ్డాయి, పరీక్షలు నిర్వహించలేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పరీక్షలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు హాల్లోకి వెళ్ళటం కంటే ముందే ప్రతి ఒక్కరికి ఈ ఫీవర్ చెక్ చేస్తున్నారు. ఎవరికైనా ఫీవర్ అధికంగా ఉంటే వారిని ప్రత్యేకంగా కూర్చోబెట్టడానికి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఏమైనా మహమ్మారి సింప్టమ్స్ ఉంటే వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఉంచి ఎగ్జామ్స్ రాసేందుకు ఏర్పాట్లు తీసుకున్నారు. ఎగ్జామ్ హాల్ సెంటర్ లో కూడా కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువగా ఉండే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షలు అయితే జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ యాత్ర ఎలా జరుగుతోంది? మహబూబ్నగర్ జిల్లాలో 2వ దశ బండి సంజయ్ సంగ్రామ యాత్ర ప్రారంభించాడు. అది జిల్లా వ్యాప్తంగా కూడా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అటు నారాయణపేట జిల్లా నుంచి ఇటు యాత్ర మహబూబ్నగర్ జిల్లాలో ఎండ్ అయిపోయింది. యాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఏ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, వారి ఒకవేళ మేము అధికారంలోకి వస్తే సమస్యలు ఎలా పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తూ ఈ యొక్క యాత్రను కొనసాగిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మహబూబ్ నగర్ లో పర్యటించారు కదా, దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా? బండి సంజయ్ చేపట్టినటువంటి యాత్రలో పాల్గొనేందుకు జేపీ నడ్డా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చారు. మహబూబ్నగర్ కేంద్రంలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బేరస్తున్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య కార్యకర్తలతో కూడా ఫుల్ టైం వర్కర్స్ తో ఆయన కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈసారి ఖచ్చితంగా మనం తెలంగాణలో అధికారంలోకి రావాలి, ఆ దిశగా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఆయన వారికి సూచించినటువంటి సందర్భం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి సూచించినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ గ్రౌండ్ లో నిర్వహించినటువంటి సభకు కూడా ఆయన హాజరయ్యారు. సంక్రమ యాత్రలో భాగంగా నిర్వహించినటువంటి సభలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఒకటే మాట చెప్పాడు, ఈసారి ఖచ్చితంగా మేము తెలంగాణ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రివ్యూ చేసి ప్రజలకు అవసరమైనటువంటి తీసేస్తామని కూడా చెప్పాడు. ఆయన చేపట్టినటువంటి ఆయన నిర్వహించినటువంటి సభకు ప్రజల నుంచి అయితే మంచి స్పందన వచ్చింది. బడి బయటి పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలకు పంపించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది కదా, దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా? మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అంటే గత 2-3 ఏళ్లుగా మహమ్మారి సీజన్ లో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పిల్లలు బడికి పోకుండా ఇంటికానే ఉన్నారు. చాలా మంది బడికి దూరమైనటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో 1-2 సంవత్సరాలు పిల్లలు బడికి పోలేకపోతే వాళ్ళు ఆ బడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులను గుర్తించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా గుర్తించి ప్రత్యేకంగా ఒక యంత్రాంగం ఏర్పాటు చేసింది. వీరు ప్రత్యేకంగా వీళ్ళు గుర్తించి ఎవరైతే డ్రాప్ అవుట్ గా మిగిలిపోయారో వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ డ్రాప్ అవుట్ లిస్ట్ ప్రత్యేకంగా తయారు చేసి వారందరిని కూడా బడికి పంపేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి బడికి వెళ్లే పిల్లల లిస్ట్ అందరినీ సేకరించి వారు ఇప్పుడు ఎందుకు రావడం లేదు స్కూల్స్ అని చెప్పేసి ఒక ప్రణాళిక తయారు చేసుకుని వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ చదువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వారందరినీ మళ్ళీ బడిబాట పట్టే విధంగా జిల్లా అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు రవికుమార్ గారు. ఇదండి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రవికుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.